ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేలుపులు పద్మకుమారి ఆధ్వర్యంలో పెనుగంచి ప్రోలు గ్రామంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రైతులు పెద్ద సంఖ్యలో పాలాభిషేకం చేశారు। పంట ఇన్సూరెన్స్ పథకం కింద ప్రతి ఒక్క రైతు ఖాతాలో 48000 రూపాయలు పంట ఇన్సూరెన్స్ కింద డబ్బులు అకౌంట్ లో పడటం రైతులకు ఎంతో మేలుదాయకమని అన్నారు। ఈ సందర్భంగా రైతులు చాలా సంతోషంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఈ విధంగా రైతాంగానికి క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి చర్య అని సర్పంచ్ పద్మకుమారి, పెనుగంచి ప్రోలు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వేలుపుల రవికుమార్, గ్రామ రైతు కాకాని గోపయ్య, రైతు సోదరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడాల్సినటువంటి రోజు, ఎందుకంటే ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు పరిపాలించడం జరిగింది, అనేక మంది నాయకులు కూడా పరిపాలించడం జరిగింది, అనేక మంది ముఖ్యమంత్రులు కూడా పరిపాలించడం జరిగింది। కానీ ఒక విషయాన్ని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి ఎకరానికి 48000 రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ కల్పించినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి యువనేత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది। ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ రోజున కృష్ణా జిల్లాలో అంటే మన కృష్ణా జిల్లా నుంచి విడిపడినటువంటి ఎన్టీఆర్ జిల్లాలో 1 కోటి 20 లక్షలు వస్తే, 20 కోట్లు వస్తే 70 కోట్ల రూపాయలు ఒక జగ్గారెడ్డి నియోజకవర్గానికి వచ్చినాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను। అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు జగ్గారెడ్డి నియోజకవర్గ రైతాంగం 70 కోట్ల రూపాయల పంట నష్టపరిహారాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొందుతున్నారనేటువంటి విషయాన్ని మీరు మళ్ళీ క్రాఫ్ ఇన్సూరెన్స్ నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు కల్పించారని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను। దయచేసి రైతు సోదరులారా, ఈ రోజున రైతు బాంధవుడు నిజమైన రైతు బాంధవుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఈరోజు మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది। మన ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ స్వామినేని ఉదయభాను గారు కూడా ఈ రోజున 70 కోట్ల